Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అవినీతి బట్టబయలు, టీడీపీ నేతలపై క్రిమినల్ కేసులు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గంజి చిరంజీవిపై ప్రభుత్వం కేసు నమోదు చేసింది. టీడీపీ హయాంలో జరిగిన టిడ్కో ఇళ్ల నిర్మాణంలో అవినీతి జరిగిందనే కారణంతో మంగళగిరి మున్సిపాలిటీ మాజీ చైర్మన్ టీడీపీ సీనియర్ నేత గంజి చిరంజీవిపై కేసు నమోదైంది. గంజితో పాటు మరో 6 మాజీ కౌన్సిలర్లు ప్లస్ కొందరు అధికారులపైన కూడా మున్సిపల్ కమిషనర్ హేమమాలిని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేశారు. టిడ్కో పథకంలో నిర్మించిన ఇళ్ల నిర్మాణంలో మంగళగిరి పట్టణంలో భారీ అవకతవకలు జరిగాయనే ఆరోపణలు ఎప్పటి నుండో ఉన్నాయి. చైర్మన్ ప్లస్ కౌన్సిలర్లు లబ్ధిదారుల ఎంపికలో భారీగా డబ్బులు వసూలు చేశారనేది ఆరోపణలు. ఈ ఆరోపణలపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పూర్తిగా విచారణ జరిపారు. తమ విచారణలో దొరికిన ఆధారాలతో విజిలెన్స్ అధికారులు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నతాధికారులకు నివేదిక అందించారు. ఈ నివేదిక ఆధారంగా శాఖాపరమైన విచారణ జరిపిన మున్సిపల్ ఉన్నతాధికారులు బాధ్యులపై ఫిర్యాదు చేయాలని మున్సిపల్ కమిషనర్ హేమమాలిని ఆదేశించారు. దాంతో ఆమె చిరంజీవితో పాటు కౌన్సిలర్లకు సంబంధించిన అధికారులపైన కూడా ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు అందరిపైన క్రిమినల్ కేసులు నమోదు చేశారు. క్రిమినల్ కేసులు నమోదైన తర్వాత చర్యలు తప్పదు కదా, మరి పోలీసులు ఎప్పుడు యాక్షన్లోకి దిగుతారో చూడాలి. అప్పుడు టీడీపీ నేతలు ఏం చేస్తారనేది ఆసక్తిగా మారింది. ఎందుకంటే మంగళగిరి మున్సిపాలిటీ అంటే దాదాపు రాజధాని పరిధిలోని పట్టణమే. ఒకవేళ పోలీసులు యాక్షన్ అంటూ తీసుకుంటే బహుశా మొదటి ఘటన అవుతుందేమో. చూద్దాం ఏం జరుగుతుందో.